ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్రమిత్రుడుగా గుర్తింపు పొందిన కుబేరుడు గౌతమ్ అదానీ బొగ్గు కుంభకోణానికి పాల్పడుతున్నారు. తక్కువ గ్రేడ్ బొగ్గును అధిక విలువగా చూపిస్తూ విక్రయిస్తున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ రిపోర్టులో వెల్లడించింది. నాసిరకం బొగ్గుతో ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు నుంచి పొందిన డాక్యుమెంట్ల పరిశీలన ఆధారంగా చేసుకుని ఫైనాన్షియల్ టైమ్స్ ఈ కథనం ప్రచురించింది. నాసిరకం బొగ్గును సరఫరా చేయడం ద్వారా అదానీ భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ వ్యవహారంలో అదానీ 3,000 కోట్లకు పైగా అనుచిత లబ్ధి పొందారు. తక్కువ గ్రేడ్ బొగ్గును విద్యుత్ కోసం ఉపయోగించడం అంటే ఎక్కువ ఇంధనాన్ని కాల్చడం ద్వారా గాలి నాణ్యతను పనంగా పెడుతున్నారు. మరోవైపు అదానీ మోసపూరితంగా బంపర్ లాభాలను పొందుతున్నారు. జనవరి 2014లో అదానీ 1 కిలోగ్రాముకు 3,500 కేలరీలు కలిగి ఉన్న ఇండోనేషియా బొగ్గును కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్లు చూపిస్తున్నాయి. అదే షిప్మెంట్ ను తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి 6,000 కేలరీల బొగ్గుగా విక్రయించారు. ఇది అత్యంత విలువైన గ్రేడ్లలో ఒకటి. రవాణా ఖర్చుల తర్వాత అదానీ తన ధరను ఈ ప్రక్రియలో 2x పెంచినట్లు స్పష్టమవుతుంది. దీన్ని రుజువు చేయడానికి 2014లోని 22 షిప్మెంట్ల డాక్యుమెంట్లను సరిపోల్చినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఇండోనేషియాలోని తక్కువ క్యాలరీ ఉత్పత్తికి పేరుగాంచిన మైనింగ్ గ్రూప్ నుండి అదానీ బొగ్గును కొనుగోలు చేశారు. దీని దక్షిణాదిలోని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు ఖరీదైన బొగ్గుగా సరఫరా చేసింది. దీంతో విద్యుత్ సంస్థలు నష్టపోవడమే కాకుండా ఈ బొగ్గుతో వెలువడిన కాలుష్యంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ రంగ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రజారోగ్యాన్ని పనంగా పెడుతున్నారు అని న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ లోని విశ్లేషకుడు సునీల్ దాహియా అన్నారు. 2021-23 మధ్యకాలంలో మార్కెట్ ధరలకు మించి భారత్ కు దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం మధ్యవర్తులకు $5 బిలియన్లకు పైగా చెల్లించినట్లు నివేదికలు రావడంతో ప్రతిపక్ష పార్టీలు అదానీపై విచారణకు డిమాండ్ చేసిన విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ గుర్తు చేసింది. ఆర్థిక నేరాల పరిశోధనాత్మక విభాగం అయిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 2016లో బొగ్గు ధరలపై విచారణ ప్రారంభించింది. బొగ్గు ధరలను $68 మిలియన్ పెంచి చూపించిన ఆరోపణకు సంబంధించి అదానీపై విచారణ జరిపింది. అదానీ 2013లో ఇండోనేషియాలో $28 ఒక టన్ను కొనుగోలు చేయగా దీన్ని భారత్ లో $92 విక్రయించిందని FT రిపోర్ట్ చేసింది. అదే బొగ్గులో కిలో 3,500 కేలరీలు ఉండగా దాని నాణ్యతను 6,000 కేలరీలకు పెంచి చూపింది. తక్కువ గ్రేడ్ రకం బొగ్గును అధిక నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించడంతో పాటుగా ధరను అమాంతం పెంచి ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు అంటగట్టడం ద్వారా అదానీ కంపెనీ భారీగా లబ్ధి పొందిందని FT విశ్లేషించింది. ఆ బొగ్గు వాడకంతో కాలుష్యం బాగా పెరిగింది. మరోవైపు విద్యుత్ కంపెనీల ఆదాయాలు కరిగిపోయాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ఆ భారం ఆటోమేటిక్ గా ప్రజలపై పడిందని స్పష్టమవుతోంది.